चंद्रबाबु अक्रम अरेस्ट खंडिस्तू नेल्लूरुलोनी चिल्ड्रन्स पार्क समीपंलोनी बालय्य फ्यान्स असोसिएशन कार्यालयंलो शनिवारं नल्ल बेल्लून्लतो निरसन चेपट्टारु। नेल्लूरु जिल्ला बालकृष्ण अभिमान संघं गौरव अध्यक्षुलु वै रवि आध्वर्यंलो चेपट्टिन विनूत्न निरसनकु बालकृष्ण अभिमानुलतो पाटु टीडीपी श्रेणुलु हाजरय्यारु। ई सदर्भंगा वै रवि मात्लाडुतू चंद्रबाबु नायुडिनी अक्रम अरेस्ट चेयडमे काकुंडा बेल मंजूरु चेयकपोवडं पोलीसु कस्टडीकी इव्वडं लांटि परिणामालु सरिकादन्नारु। अन्नि रंगाल्लो मुंदुंडे बालय्य बाबुनि विमर्शिंचे అవివేకుల మాటలకు తాము స్పందించామని చెప్పారు। అనంతరం పలువురు నేతలు మాట్లాడారు। టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి ఇప్పటికి చంద్రబాబు నాయుడు అరెస్టుపై శాంతియుతంగా నిరసనలు చేస్తున్నామని చెప్పారు। ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు టీడీపీ శ్రేణులు రాపూరు రమేష్ ప్రసాద్ నాయుడు బండి రమేష్ మీరా మోహిద్దీన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు। నిన్న నా పేరు వైరవి నల్లూరు బాలకృష్ణ ఫ్యాన్స్ అభిమాన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుని। నిన్న ఎంతోగా ఎదురు చూసాం కానీ మాకు బాబుకి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా బెయిల్ వచ్చింది। ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అయిపోయింది అయిపోయింది ఉన్న తరంలో ఎందుకు ఇలా జరిగిందో మాలో మేమే ఊహించుకోలేకపోయాం కృంగిపోయాం। పార్టీ నాయకులే సంగతి ఏమో గానీ కార్యకర్తలుగా అభిమానులుగా చాలా కృంగిపోయాం మేము। ఇది ఈ నీరసనగా మేము ఇంకా వ్యక్తం చేసేదానికి ఏ బస్సులో రైళ్ళు ఆపి మేము ఇది హింస చేయడానికి కూడా కాదు। ఒక నల్ల బిన్నులు మాత్రం ఎగరేసి నీరసన వ్యక్తం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున। ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇంకా ఎవరు కాదు మాకు ఆ భగవంతుడే కాపాడాలి। రేపు ఎల్లుండు మళ్ళీ సుప్రీంకోర్టు పిటిషన్ అంటారు ఆయనకి ఏమీ కాకుండా నిత్య ముత్యం లాగా రావాలి। ఏదైనా తప్పు చేస్తుంటే శిక్ష అనుభవించాలి। మేము శిక్ష అనుభవించకూడదు అంటున్నా తప్పే చేయనప్పుడు ఎందుకు అనుభవించాలి మీరే చెప్పండి ఎందుకు అనుభవించాలి। ఇంతమంది ప్రజలు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్ని బ్రిటన్ గాని ప్రతి విదేశాల్లో అందరూ గమనిస్తున్నారు ఉన్నారు ప్రతి దగ్గర ఆందోళన చేస్తున్నారు అక్కడ వేరే విధంగా కాదు పూర్తిగా మద్దతు। నాకు అన్యాయం జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక్కరన్నా ముందుకు వచ్చారా ఇది ఒకటి ఆలోచించి నిర్ణయం చేసుకున్నారు। తర్వాత ఈ మధ్య బాలయ్య బాబు గురించి మనోళ్ళు కూడా ఒక నిన్న గందీ చేశారు ఇంకా మనం స్పందించాల్సిన అవసరం ఉందా ఎందుకంటే బాలయ్య బాబుజీ ఎన్టీఆర్ వారసుడు ఆ నందమూరి బిడ్డ ఎన్టీఆర్ మా దేవుడి బిడ్డ కొడుకు బాలయ్య బాబు బాలయ్య బాబు మీద ఎన్నెన్నో కుక్కలు మాట్లాడుతుంటాయి అందుచేత మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన దేవుడి గురించి మనకు తెలుసు ఒక్క రంగమే కాదు సామాన్యంగా అందరూ ఒక రంగంలో ఉంటున్నారు మా బాలయ్య బాబు మూడు రంగాల్లో ఉన్నాడు ఒక రాజకీయ రంగంగా ఉన్నాడు సినీ ప్రేక్షకులకి అభిమానులు అలరించేదానికి సినిమా రంగంలో ఉన్నాడు సేవ చేసేదానికి బసవ తారక మెమోరియల్ ట్రస్ట్ పెట్టున్నాడు అతను డబ్బే కాకుండా జోలు పట్టి మరీ ట్రస్ట్ దోసుకొని ఊరు ఊర అతను డొనేషన్ తీసుకొని ట్రస్ట్కి సేవలు చేస్తున్నారు క్యాన్సర్ హాస్పిటల్కి ఇన్ని మూడు రంగాల్లో రాణిస్తున్న వ్యక్తిని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం దానికి ఇంకా స్పందించాల్సిన అవసరం లేదు। మన బాలయ్య బాబు గురించి మనకు తెలుసు జనానికి తెలుసు ఆయన మనసు ఎందో అందరూ గుర్తించారు కూడా అటువంటి ఆయన్ని అడ్డం పెట్టుకొని ఇంకొకరేదో మాట్లాడారని కాకారిని మాట్లాడారని అమ్మటి మాట్లాడారని రోజా మాట్లాడారని స్పందించాల్సిన అవసరం లేదు। మౌనంగా ఉంటే కుక్కలు మొక్కలు మరుగుతుంటే ఏం చేస్తాం మనం సైలెంట్గా ఉంటాం అయితే ఇంక నుంచి చేయాల్సిన పని అందరూ ముఖ్యంగా అభిమానులకంతా నా మనవి। సార్ నా పేరు ప్రసాద్ నాయుడు బాలకృష్ణ అభిమానిని టీడీపీ కార్యకర్తని। మేము గత 14 రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం 14 రోజులు కస్టడీ తీసుకున్న తర్వాత నిన్న దినాన్న బెయిల్ వస్తుందని ఆలోచిద్దాం ఉన్నాం। ఇది తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని విజయనగరం లీడర్ని లోపలేయడం చాలా దారుణం। అసలు దానిని చూస్తే సుధాకర్ రెడ్డి అని అతను అడ్వకేట్ జనరల్ అతను ఉన్న హోదాకి నేను బయట వచ్చి నేను జగన్ అభిమానిని అని చెప్తున్నాడు అంటే దాన్ని బట్టి కేసులు ఎంత డొల్లతనం ఉందో అందరికీ తెలుస్తుంది। ప్రపంచ దేశాలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తుంటే వీళ్ళకి ఎందుకు కళ్ళకి గంతులు కట్టుకుని తిరుగుతున్నా అర్థం కావట్లే। ఒక మహానాయకుడు అన్నాడు అవినీతిపరుడు రాజ్యాలు వెళ్తే నీతిమంతులు జైల్లో ఉంటారు
అదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఎంత దారుణమైన చర్యలు తీసుకుంటారంటే వాళ్ళ ఆయన పెళ్లి రోజే అరెస్ట్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం. నువ్వు అవినీతి కేసుల్లో ఉంటే నిన్ను అరెస్ట్ చేశారు, 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు, నిన్ను అరెస్ట్ చేశారు. నీకు అవినీతి చేసావు కాబట్టి మా నాయకుడు అవినీతి చేయలే, చేయని నేరానికి లోపలేస్తున్నాం. ఇది కంపల్సరీగా రేపు టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత దీనికి ఇంత కింద తీసుకుంటాం. ఈ రోజు కూడా మేము ఎక్కడ ధర్నాలు రాష్ట్ర రోకులు పగలగొట్టాలు ఇట్లా చేయట్లే నిరసన తెలియజేస్తున్నాం. బాలకృష్ణ అభిమాన సంఘం తరఫున మా రవి అన్న ఆధ్వర్యంలో చేస్తున్నాం ఈరోజు నల్ల బిల్లుల కార్యక్రమం చేశాం. జై చంద్రబాబు నాయుడు. జై బాలయ్య. రాష్ట్ర తెలుగు వారందరూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్ళందరికీ నా నమస్కారం. నిన్ను ఎన్వికే ఫ్యాన్స్ రూరల్ అధ్యక్షుణ్ణి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఈరోజు తెలుగు ప్రజలందరూ బాధాతప్త హృదయాలతో తలడిల్లిపోతున్నారు. వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, మా బాబు గారు ఎప్పుడు మాతో ఉంటారు, మన రాష్ట్రాన్ని ఎప్పుడు అభివృద్ధి పదంలో నడిపిస్తారు అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ ఎదురు చూసే ఆ రోజు త్వరలో రాబోతుంది, రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఆ రోజు సౌత్ ఆఫ్రికా దేశంలో స్వతంత్రం కోసం పోరాడిన నెల్సన్ మండేలా ఒక జైల్లో ఉండి తన స్వతంత్రాన్ని పోరాడారు. అదేవిధంగా మన బాబు గారు జైల్లో ఉండి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. అక్కడుండి కూడా అతను కట్టిన ఒక ఇన్స్టిట్యూట్ ని పోయి సందర్శించారు. ఆయన ఎప్పుడు తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలా, వాళ్ళ అభివృద్ధిలో ఉండాలా, వాళ్ళ అభివృద్ధిలో పయనిస్తే మన రాష్ట్రం బాగుంటుంది అని దానికోసం ఎప్పుడు పరితపించే వ్యక్తి. అతను ఎప్పుడు కూడా ఒకటే అంటారు, ఏంటంటే బంద్ చేస్తే మన రెవెన్యూకి లోటు వస్తుంది, బంద్ చేయొద్దు, మీ నిరసన మీ పరిధిలో మీ నిరసన తెలియజేయండి అని మా బాబు గారు ఎన్నో సందర్భాల్లో మాకు చెప్పారు. బంద్ చేయడం వల్ల మన రాష్ట్రానికి ఎంతో నష్టపరుచుకుంటామని ఆయన ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు. అదేవిధంగా మనం రెండు రాష్ట్రాలు కలిసి ఉన్న అప్పుడు ఎంతో ఆనందంగా ఉన్న రాష్ట్రాలని విడదీసినప్పుడు కూడా మనం ఎంతో నష్టపోయి దాని ఫలితం ఇప్పటికిప్పుడే ఎదురొస్తుంటాయి ఎగురుతుంటే, ఈ బాబు గారు మాత్రం మన ప్రజల కోసం ఎప్పుడు కష్టపడుతూ అభివృద్ధి పదంలో మన రాష్ట్రం ఉండాలని కోరుకుంటా. త్వరలో బాబు గారు మన ముందుకు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా సాధికార సమితి నియోజకవర్గ కన్వీనర్ కెసి కృష్ణ మాట్లాడుతున్నాను. మాకు నందమూరి వంశం నుంచి రామారావు గారి దగ్గర నుంచి మేము వారి అభిమానులు, ఆ తర్వాత తరంలో బాలకృష్ణ గారి అభిమానులు. అంటే మేమంతా కూడా వాళ్ళకి అభిమానంగా ఎందుకు ఉన్నాము అంటే, వాళ్ళు నేర్పిన క్రమశిక్షణ కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు పార్టీని కాపాడుకుంటూ ఎవరైతే కార్యకర్తలు సామాన్య కార్యకర్తల దాకా వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క క్రమశిక్షణ మేమందరం కూడా అలవరుచుకున్నాం. ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి జడ్జి గారు మాట్లాడుతుంటే ఆయన ఇచ్చిన సమాధానాలు వింటే నిజంగా అంత బాధలో కూడా ఆయన అంత హుందాతనంగా ప్రవర్తించగలగడం చాలా గొప్ప విషయం. అయ్యా నేను తప్పు చేసింటే నేను శిక్ష అనుభవించడానికి నేను ఒప్పుకుంటాను. అసలు తప్పు చేశానని నిరూపించకుండా అదేవిధంగా ఎక్కడ కూడా ఎంక్వైరీలు ఏమీ లేకుండా నన్ను అరెస్ట్ చేశారు, అయినా సరే నేను చట్టాన్ని గౌరవిస్తున్నాను అని 73-74 వయసులో ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇతర నాయకుల్లాగా ఎక్కడ వ్యతిరేకత అయితే ఆయన వ్యతిరేకించాల, చట్టాన్ని గౌరవిస్తున్నారు. నిజంగా అంత హుందాతనంగా ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి తప్పు చేయలేదని అందరికీ తెలుసు, మేమందరం నమ్ముతున్నాం. నిన్న ఆయనకి బెయిల్ ఇస్తే మేమందరం ఎంతో సంతోషించేవాళ్ళం. ఈరోజు బెయిల్ రాకపోవడం, కస్టడీకి ఇవ్వడం, కస్టడీలో కూడా ఆయన హుందాగా ఆడ జవాబులు ఇస్తూ ఉంటారు. మేము ఎక్కడ కూడా నిరసన కార్యక్రమంలో దౌర్జన్యాలు చేయట్లేదు. ఈరోజు కూడా ఈ రవిగారి ఆధ్వర్యంలో బాలకృష్ణ అభిమాన సంఘ గౌరవాధ్యక్షులైనటువంటి రవిగారి ఆధ్వర్యంలో నల్ల బెలూన్లతో ఇక్కడ శాంతియుతంగా మా ధర్నాన్ని చేశాం. ఇది 12వ రోజు. ఈ విధంగా మేము ప్రతిరోజు మా నిరసన తెలియజేస్తున్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కేసుల నుంచి బయటకు వచ్చి ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రిగా
అవుతాడు అనేది దేశవ్యాప్తంగా అందరూ నమ్ముతున్నటువంటి విషయం. ఇది జరిగి తీరుతుంది. అప్పుడు దాకా మేమందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ బాబు గారికి అండగా మేమందరం నిలబడతాం అని తెలియజేస్తూ, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.